ఈ ఎయిడెడ్ కాలేజీల మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద మనం 2-3 సార్లు డిస్కస్ చేసుకున్నాం. మీరు ఒక మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నా కూడా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ముడిపడి ఉంది. సెన్సిటివ్, ఒక సెంటిమెంటల్, ఒక ఎమోషనల్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని. ఆ సెన్సిటివ్గా డీల్ చేయడం కనుక ఒకవేళ మర్చిపోతే, అంటే ఆ సెన్సిటివ్గా డీల్ చేయకపోతే పరిస్థితి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేంత వరకు వస్తుంది. నిన్న చూడండి ఎస్ఎస్ఎన్బి, శ్రీ సత్యసాయిబాబా నేషనల్ డిగ్రీ కాలేజ్ ఎస్ఎస్ఎన్బి అనంతపురంలో, దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఎయిడెడ్ కాలేజ్, 42లో ఆదినారాయణరావు అనే ఒక దాత అక్కడ దానికి భూమి ఇచ్చి దాన్ని ప్రారంభిస్తే 44లో ఎలిమెంటరీ స్కూలు, 45లో హై స్కూలు, 1969లో జూనియర్ కాలేజ్, 1981లో డిగ్రీ కాలేజ్ ప్రారంభమైంది. నాకు తెలిసిన చాలామంది మిత్రులు అందులో చదువుకున్నారు కూడా, నాకు తెలిసిన పెద్దలు సీనియర్లు చాలామంది. ఒక జిల్లాలో ఒక విధంగా చెప్పాలి అంటే బాగా ఫేమస్ కాలేజ్ అది. అన్ని కాలేజీలకు తాకీదులు పంపినట్లే ప్రభుత్వం ఆ కాలేజీకి కూడా తాకీదులు పంపింది. వాళ్ళు ఏం చేశారు, మేము ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయం, ప్రైవేట్గానే నడుపుకుంటామని చెప్పి కాలేజీ వాళ్ళు చెప్పారు. ప్రభుత్వం మా కాలేజీ ఆస్తులు ప్రభుత్వానికి ఇవ్వం, స్టాఫ్ను మాత్రం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మేము ప్రైవేట్గా నడుపుకుంటామని. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చాలా సీనియర్లు, ఎప్పటి నుంచో చదువు చెప్తూ ఉన్నారు, బాగా చెప్తారని చెప్పి పేరుంది. వాళ్ళు ఏం చేశారు, ప్రభుత్వానికి ఆ స్టాఫ్ను హ్యాండ్ ఓవర్ చేశారు. ప్రభుత్వం వాళ్ళని వివిధ కాలేజీల్లో అపాయింట్ చేసింది. నెక్స్ట్ వీళ్ళు దాన్ని ప్రైవేట్గా నడుపుకునేకి సిద్ధమయ్యారు. బై డీఫాల్ట్గా విద్యార్థుల్లో అయితే ఒక ఎమోషన్ సెంటిమెంట్ అయితే ఉంటుందిగా. ఎమోషన్ సెంటిమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒకటి ఉన్న ఫలంగా వాళ్ళు అక్కడ చదువుకున్నారు, చేరారు, అందుకే ప్రభుత్వానికి నేను చెప్పా కనీసం విడతల వారీగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఎక్కడైతే పూర్తిగా ఎయిడెడ్ ధ్వంసం అయిపోయిందో వాటిని స్వాధీనం చేసుకోవడం, బాగా రన్ చేసే వాటికి కొంచెం సమయం ఇవ్వడం, ఈ స్టెప్ బై స్టెప్ అన్న చేయండి, ఒకేసారి ఎందుకు చేస్తారు అని కూడా చెప్పాం. లేనిపోయినదానికి, అనవసరమైన దానికి ఈ ప్రభుత్వం చెడ్డ పేరు. నిన్న విద్యార్థులతో అదే బాధ, చేరారు అక్కడ, ఇప్పుడు ఆ కాలేజీ ప్రభుత్వం ఎయిడెడ్ కాకుండా ప్రైవేట్ అయితే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తారు, అంత ఫీజులు కట్టలేమన్నది వాళ్ళ బాధ. సెకండ్ ఏంటి, సీనియర్ లెక్చరర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు లేకుండా పోయారనేది ఒక బాధ. ఎవరికైనా ఉంటుందిగా ఎక్కడ కెరీర్ నాశనం అవుతుందో అని. ఆ బాధలో నుండి, ఎమోషన్లో నుండి వాళ్ళు కాలేజీ క్యాంపస్ వరకే ఆందోళన చేసేకి, నిరసన కార్యక్రమం చేసేకి వాళ్ళు ఊనుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడే పోలీసులు ఇంకా మిగిలిన అక్కడ ఇంటెలిజెన్స్ కనుక అలర్ట్ అవ్వాలి. ఎలా అలర్ట్ అవ్వాలి, బేసిక్గా నేను కొన్ని ఏమంటారు, నేను బేసిక్గా సామాజిక పరాలు అవి ఇటువంటి పదాలు యూజ్ చేయడం నాకు అంత పెద్ద ఇష్టము కూడా ఉండదు, కానీ కొందరు దాని బేస్ రాజకీయాలు, దాని బేస్డ్ ప్రభుత్వాన్ని ద్వేషించే వాళ్ళు డెఫినెట్లీ ఏదో విధంగా వాళ్ళకి ఎక్కడైతే కొంచెం ఎక్కువ బలం ఉంటుందో, బేస్డ్ ఆన్ దట్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఏదో ఒక యాక్టివిటీ అయితే చేస్తారు. ఇటువంటి ఎమోషనల్ ప్లేస్లో అది చేయడం చాలా ఈజీ. మరి ఈ విషయం నాకు తెలుసండి ఈ విషయం. మరి అంత పెద్ద డిపార్ట్మెంట్కు తెలియదా, అంత పెద్ద డిపార్ట్మెంట్కు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు అంటేనే బయట వాళ్ళు ఖచ్చితంగా ప్రవేశిస్తారు, లేకపోతే అందులోనే ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, ఇప్పుడు టీఎన్ఎస్ఎఫ్ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్, తెలుగుదేశం పార్టీ అనుబంధ వాళ్ళ ఓన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, మరికొన్ని ఇప్పుడు ఎస్ఎఫ్ఐ అయినా ఏఐఎస్ఎఫ్ఐ అయినా ఆర్గనైజేషన్స్, ఆ నాయకులు అందులోకి పోయారు. ప్లస్ అందు కాలేజీలో ఉన్న వాళ్ళైనా పర్లే, విద్యార్థులకు కలిపారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు, పోలీసులు వెళ్ళారు. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన దగ్గర నాన్ సెన్స్ అంతా క్రియేట్ చేశారు, సీరియస్లీ. మరి ఇక్కడ అసలు ఎవరి ప్రయోజనాల కోసం పోలీసు ఉన్నాడు అంత హడావిడి చేశారో తెలియలేదు కూడా, కసేపు చేసుకొని ఇవ్వండి ఆందోళనే. పోలీసులు అక్కడికి వెళ్ళారు, వెళ్ళి అందులో ఉన్నటువంటి విద్యార్థి నాయకులను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ విద్యార్థులందరూ గేటు దగ్గర అడ్డం కూర్చున్నారు. పోలీసులు వాళ్ళను పక్కకి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు, తెలియదా అక్కడ అమ్మాయిలు ఉంటారు, చెడ్డ పేరు వస్తుంది, మహిళా పోలీసులు తీసుకెళ్లాలని తెలియదా. వీళ్ళనే ఏమంటారు, అమ్మాయిలు కనుక ఈ మగ పోలీసులు వీళ్ళే లాగేస్తుంటే అమ్మాయిలు మీడియా ముందుకు వచ్చి మత్తుకుంటున్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా, ఈ మాత్రం ఒక హ్యాండిల్ చేయలేదా పోలీసు వ్యవస్థ సిస్టము. వాళ్ళను పక్కకి తీసే ప్రయత్నం చేస్తుంటే లోపల నుంచి విద్యార్థుల్లో నుంచి రాళ్ళు వేశారు పోలీసుల మీదకి.
పోలీసులకు మీదకి రాళ్ళేశారు. అంతెందుకు మీరు అన్ని టీవీ ఛానళ్ళలో ఈరోజు అన్ని బ్యానర్ హెడ్డింగ్స్లో జయలక్ష్మి అనే ఒక అమ్మాయికి ఇటు గుడ్డ చుట్టి ఇటు నుదుటిన తల పగిలినట్లు ఒకటి ఉంటుంది చూడండి, అన్ని విజువల్ పిక్కు కనిపిస్తూ ఉంటుంది. పోలీసులు లాఠీ ఛార్జీ అని చెప్పి, పోలీసులు లాఠీ ఛార్జీ చేయలేదు, చేసినట్లు ఒక్క విజువల్ కనిపించలేదు. పాయింట్ నెంబర్ వన్. సెకండ్, మేము లాఠీ ఛార్జీ చేయలేదు అని చెప్పి అఫీషియల్గా జిల్లా పోలీసులు ఒక రాత్రి నోటే రిలీజ్ చేశారు. మరి అమ్మాయికి ఏం తగిలింది అంటే, ఎట్లా తగిలింది అంటే ఆ అమ్మాయే చెప్పింది ఎట్లా తగిలింది అని. దీన్ని కొంచెం మళ్ళీ ఇష్యూ చేసే ప్రయత్నము, రాజకీయంగా మైలేజ్ పొందే ప్రయత్నము నారా లోకేష్ అక్కడ ఉన్నటువంటి అమ్మాయితో వీడియో కాల్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళు మాట్లాడిపించారు. అమ్మాయి చెప్పింది, ఎవరో రాయి ఇసిరేశారండి, పోలీస్ జీపీ మీద నుండి ఎగిరి నా మీద పడింది అని. అది లాఠీ ఛార్జీ కాదు, కానీ అన్ని విజువల్ పేపర్లు ఏమొచ్చింది, పోలీసుల స్వయం విహారం, లాఠీ ఛార్జీ, తల పగిలింది అమ్మాయికి అని. నెగిటివేగా ప్రభుత్వానికైతే ఇవంతా ఎవరికి అర్థమవుతాయి? ఆ అమ్మాయిని పోలీసుల దగ్గరుండి హాస్పిటల్లో చూపించారు ఆ అమ్మాయిని, ఇవంతా ఎక్కడ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి? మరి మిగతా వీళ్ళు పోలీసులు కింద కాళ్ళ దగ్గర దొక్కి ఒక్క విద్యార్థిని పోలీసులు అందరూ పట్టి మెడబట్టి ఈడ్చుకుంటూ పోయి, నిజమే రాళ్ళు పడ్డప్పుడు ఇష్యూ సీరియస్ అవుతూ ఉన్నప్పుడు పోలీసుల ప్రవర్తన ఈ విధంగా ఉంటుందేమో, బట్ అక్కడ ఉన్నది విద్యార్థులు, విద్యార్థులతో చాలా సెన్సిటివ్గా డీల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళేమీ రాజకీయ నాయకులు కాదు, ఇవన్నీ మామూలు అనుకోవడానికి ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక విధముగా పెయిన్ ఫీల్ అవుతారు, ఏం జరుగుతుందని చెప్పి భయపడతారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని చిట్టుకుంటారు, ఏంటిదంతా, హా ఏంటిదంతా, ఒక నీట్గా డీలే చేయలేకపోయారా ఇంత సెన్సిటివ్ ఇష్యూస్ను కూడా? చివరికి ఏమైంది, పూర్తి చెడ్డ పేరు, ప్రభుత్వమే మూట కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఈ నిజాలన్నీ ఎవరికి తెలుస్తాయి? ఆ నిజాలన్నీ ఎవరికి తెలుస్తాయి? మరోవైపు ప్రభుత్వమే, నేను ఫస్టే చెప్పాను విడతల వారీగా, ఇదొక మంచి కాలేజ్, కొన్ని రోజులు సపోర్ట్ చేస్తే ఏమవుతుంది? కొన్ని రోజులు సపోర్ట్ చేస్తే వీటన్నిటి మీద ఓ ఒక 500 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెడుతుందా ప్రభుత్వం? ఒక సంవత్సరం టైం ఇచ్చినా అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. మరి ఒక ఎమోషన్స్తో ప్లే చేయడం ఎందుకు? బాగలేని స్వాధీనం చేసుకోవచ్చు కదా, కొంచెం బాగా నడిచేటి వదిలినచ్చు కదా. 400 మంది దగ్గర దగ్గర విద్యార్థులు ఉన్నారు అక్కడ, అందులో చదువుకునే పిల్లోడితోటి నేను మార్నింగ్ మాట్లాడాను జస్ట్ కాసేపటి క్రితమే, ఏం జరిగింది ఏంటి అని. నేను ఈ పేపర్లో టీవీలో కాకుండా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్లస్ అనంతపురంలో నాకు తెలిసిన వాళ్ళతోటి చాలామందితోటి కాల్ చేసి ఓవరాల్గా ఏమంటారు, ఇది వాస్తవం, ఓవరాల్గా ఇది జరిగింది. మరి ఈ మరి ఇంత చెడ్డ పేరు ఎందుకు వచ్చి లాఠీ ఛార్జీ విరుచుకుపడ్డారు అని? లాఠీ ఛార్జీ చేసినట్టు ఒక్క విజువల్ కనిపిస్తుందా మీకు? కనిపించలే. జనాలందరూ ఏమంటున్నారు, ఫేస్బుక్ నిండా పోస్ట్లే, అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు, లాఠీ ఛార్జ్ చేయింది విద్యార్థులు తలకాయలు పగలు పడతారా అని. పగలు కొట్టింది ఆ రాళ్ళు వేసింది, మళ్ళీ ఆ లోపల నుంచి ఎవరు వాళ్ళని పట్టుకోవాలి, బయట వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని తీసుకెళ్ళాలి, అసలు బయట వాళ్ళని డిఫరెన్షియేట్, అసలు వేరియేట్ చేయాలి. దానికోసం ఉన్నపలంగా మీద బయట వ్యాఖ్యలను చేసేయడమా? కనీసం మహిళా పోలీసులు కూడా లేకుండా ఏంది ఇదంతా? మొత్తం అయితే ఒక నాన్సెన్స్ పిక్చర్ అయితే బయటకిచ్చారబ్బా ఓవరాల్గా.